మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాలు చూస్తూ ఉండండి. ఈ కార్యక్రమాలు మీ కుటుంబానికి, మీ ఆధ్యాత్మిక జీవితానికి, మీ ఆశీర్వాదానికి ఎంతో ఉపయోగపడతాయని దేవుని సేవకుడిగా హృదయపూర్వకంగా నమ్ముతున్నాను, కోరుతున్నాను. మీ నిమిత్తమై, మీ కుటుంబాల నిమిత్తమై మేము అనుక్షణము ప్రార్థన చేస్తున్నాం. ఎప్పుడు మీ నిమిత్తమై మేము మొరపెడుతూ మీ పక్షాన మేము దేవునికి విజ్ఞాపన చేస్తున్నాం. తప్పక ఈ కార్యక్రమాలు మీరు ఈరోజు మాత్రమే కాదు ప్రతి దినము చూసి దైవాశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రేమతో కోరుతున్నాను. ఈరోజు మరి మనం ధ్యానం చేసుకోబోతున్నటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ప్రార్థన. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది క్రైస్తవుని జీవితంలో. ఈ ప్రార్థన లేకపోతే ఎటువంటి వారైనా పతనమైపోవడానికి, మరి భక్తిలో పడిపోవడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క విశ్వాస జీవితాన్ని నిలబెట్టడానికి రెండు స్తంభాలు చాలా ముఖ్యమైనవి. మొట్టమొదటిది వాక్యం, అయితే రెండవది ప్రార్థన. సో వాక్యం మనల్ని నిలబెట్టడానికి, మనల్ని నడిపించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ప్రార్థన మనల్ని ఎక్కడ పడిపోకుండా మనకి సహాయపడుతుంది. కాబట్టి ఇటువంటి భక్తిలోనూ, ఇటువంటి ప్రార్థనలోనూ మీరు మరింత దేవునికి దగ్గర కావడానికి ఈ కార్యక్రమాలు మీకు తప్పక ఉపయోగపడతాయని హృదయపూర్వకంగా నేను కోరుతున్నాను. ఇందాక నేను చెప్పినట్లుగా ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నటువంటి అంశం ప్రార్థన. ప్రార్థన అత్యంత విలువైంది. మన క్రైస్తవ జీవితంలో మనం ఎక్కువగా మన సమయాన్ని ప్రార్థనలో గడిపితే అది మనకెంతో ఆశీర్వాదం, అది మనకెంతో దీవెన. అసలు ప్రార్థన అంటే ఏంటి అని ఒక్కసారి మనం ధ్యానం చేసుకుంటే, ప్రార్థన అంటే దేవునితో సంభాషణ. కొంతమంది భక్తులు అంటారు దేవునితో మాట్లాడడం. సో ప్రార్థన అంటే సాక్షాత్తు దేవునితోనే సంభాషించే, దేవునితోనే మాట్లాడే గొప్ప అవకాశం. కాబట్టి ఇటువంటి ప్రార్థనను వింటున్నటువంటి మీరెవ్వరూ కూడా నిర్లక్ష్యం చేయకుండా ఉండాలని మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉన్నాను. సో ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం అని, దేవునితో సంభాషించడం అని మనం తెలుసుకున్నాం. రెండవదిగా ప్రార్థన ఎన్ని విధాలు, ఎన్ని రకాలు అనేది మనం ధ్యానం చేసుకుంటే, నెంబర్ వన్, ప్రార్థనలో మొట్టమొదటి విధానం ఏంటంటే, మొట్టమొదటి రకమైనటువంటి ప్రార్థన ఏంటంటే ఆరాధించేటువంటి ప్రార్థన. అంటే దేవుని యొక్క గుణగణాలను బట్టి, దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి, ఆయన మహిమను బట్టి, ఆయనకున్నటువంటి అధికారాన్ని బట్టి, దేవుణ్ణి బట్టి దేవుణ్ణి మహిమపరచడమే ఆరాధన ప్రార్థన. సో ఆరాధన ప్రార్థన చాలా విలువైంది. దేవుడు ఎక్కువగా మెచ్చేది, దేవుడు ఎక్కువగా మానవుని దగ్గర నుండి కోరేది, దేవుడు మానవుని దగ్గర నుండి ఆశపడేది ఇటువంటి ఆరాధన ప్రార్థనే. దేవుని యొక్క గుణగణాలని వర్ణించడం, దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని వివరించడం, ఆయన మహిమను, ఆయన తేజస్సును, ఆయన యొక్క మహాకృపను మనం వర్ణించడం ఆయనకి అత్యంత ఇష్టమైనటువంటి ప్రార్థన. మీ జీవితంలో అటువంటి లక్షణాన్ని మీరు కలిగి ఉన్నారని నేను కోరుతున్నాను. ఒకవేళ ఇప్పటి వరకు ఇటువంటి అనుభవం మీ జీవితంలో లేకపోతే, ఇప్పటి నుండి అయినా దేవుని యొక్క గుణగణాలను బట్టి దేవుణ్ణి ఆరాధించడం మనం నేర్చుకుందాం. దేవుడు సార్వభౌముడు, దేవుడు ప్రేమగలవాడు, దేవుడు అత్యంత కృప కలిగిన వాడు, దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు ఉన్నతమైన స్థలముల్లో వసించేవాడు, దేవుడు దీనులను ఆదరించేవాడు, దేవుడు కన్నీరు తుడిచేవాడు, దేవుడు మహిమాస్వరూపుడు, దేవుడు ఆదియు అంతమునైనటువంటి వాడు, దేవుడు సర్వశక్తిమంతుడు, దేవునిలో ఉన్నటువంటి గుణలక్షణాలని వర్ణిస్తూ ఆయనకు మొరపెట్టడమే మనం చేసేటువంటి ఆరాధన ప్రార్థన. కాబట్టి మనం దేవునికి మొరపెడుతున్నప్పుడు ఆయన గుణగణాలని వర్ణిస్తూ ఆయన్ని మహిమపరిస్తే ఆయన మరింత సంతోషించి ఆనందించేవాడై ఉన్నాడు. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, రెండవ రకమైనటువంటి ప్రార్థన కృతజ్ఞత ప్రార్థన. ఈ ప్రార్థన ఎప్పుడు చేస్తాం మనం? మనం ఈ ప్రార్థన ఎప్పుడు చేస్తామంటే, దేవుణ్ణి మనం ఏదైనా అడిగినప్పుడు, దేవుడు తన కృపచేత మన కోరికను మన్నించి, తన కృపచేత ఆయన శక్తి చేత ఆయన మన జీవితంలో కార్యం చేసినప్పుడు, ఆ కార్యాన్ని బట్టి దేవునికి ఏసయ్యా మీకు వందనాలు నాయన, నీకు స్తోత్రాలు తండ్రి, ఇదిగో నేను ఈ శ్రమలో ఉన్నప్పుడు నన్ను ఆదుకున్నారు, నేను ఇబ్బందులు ఉన్నప్పుడు నన్ను ఆదుకున్నారు, నేను బాధలో ఉన్నప్పుడు నన్ను ఆదుకున్నారు అంటూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించడమే కృతజ్ఞత ప్రార్థన. 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు. ఈ 10 మంది ప్రభు దగ్గరికి వచ్చి వారి యొక్క విన్నపాన్ని దేవునికి తెలియజేశారు. దేవుడు వారి యొక్క స్థితిని ఆలకించి, దేవుడు వారి యొక్క
కుటుంబంపై లేదా వారి మీద దేవుడు కృప చూపి వారందరినీ స్వస్థపరిచాడు. కేవలం ఒక్కరు మాత్రమే ప్రభు దగ్గరికి వచ్చి యేసయ్యా మీకు వందనాలు అంటూ యేసయ్యకి కృతజ్ఞతలు చెల్లించారు. మనందరం ఈరోజు బ్రతుకుతున్నామంటే దేవుని కృప, ఈరోజు జీవిస్తున్నామంటే దేవుని కృప, ఈరోజు మనం సజీవులుగా ఉన్నామంటే దేవుని కృప. మనం దేవునికి ప్రతి క్షణము దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూనే ఉండాల. మనం తింటున్నటువంటి ఆహారం దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృప, మనం జీవిస్తున్నటువంటి జీవితం, మనం ఉంటున్నటువంటి ఇల్లు, మనం వేసుకున్నటువంటి బట్టలు, ఇవన్నీ దేవుని కృపా దానమే. కాబట్టి వాటన్నిటి విషయమై దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించే బద్దులమై ఉన్నాం. మూడవదిగా మనం చేసేటువంటి ముఖ్యమైనటువంటి ప్రార్థన ఏంటంటే మనం పశ్చాత్తాపంతో చేసేటువంటి ప్రార్థన మనందరం కూడా నేర్చుకోవాలి. దావీదు తను పాపం చేసినప్పుడు దేవుడు నాతాను ప్రవక్త ద్వారా నాతాను దావీదును గద్దించినప్పుడు దావీదు చేసినటువంటి ముఖ్యమైనటువంటి ప్రార్థన పశ్చాత్తాపంతో తన పరుపు కన్నీటిలో తేలియాడునంతగా విలపిస్తూ దేవుని సన్నిధిలో క్షమాపణ అడిగి క్షమాపణ పొందుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. మన జీవితంలో కూడా పశ్చాత్తాపంతో మనం చేసినటువంటి అపరాధాలకు పాపాలకు బదులు మనం దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయన సన్నిధిలో పశ్చాత్తాప ప్రార్థన చేయ బద్దులమై ఉన్నాం కదా. మనందరం నీతిమంతులమేం కాదు, మనందరం ఏదో ఒక విషయంలో ప్రతిరోజు పడిపోతున్నటువంటి వారమే, అపరాధాలు చేస్తున్నటువంటి వారమే. దేవునికి వ్యతిరేకంగా, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం జీవిస్తున్నటువంటి వారమే. అయితే దేవుని దగ్గర గొప్ప లక్షణం ఏంటంటే ఆయన క్షమించే మనసు కలిగిన వాడు. ఆయన దగ్గరికి వచ్చి పశ్చాత్తాపంతో దేవా నేను పాపిని అని అడిగితే ఎటువంటి పాపానైనా క్షమించే మనసు ఆయన దగ్గర ఉంది. ఈరోజు క్రైస్తవులుగా చాలాసార్లు మనం దేవుని బిడ్డలుగా ఏమనుకుంటామంటే నేను చాలా మంచోడిని, నేను దేవుని కానుకలు ఇస్తున్నాను, నేను ఏ తప్పు చేయట్లేదంటూ స్వనీతిని దేవుని దగ్గర మనం వ్యక్తపరుస్తూ ఉంటాం. ఒకవేళ ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీలో ఎవరైనా ఇటువంటి స్వనీతిని కలిగి ఉంటే ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి, మనందరం కూడా పాపులమే. రక్షింపబడిన తర్వాత కూడా మనం అనేక బలహీనతల చేత కొట్టబడుతూ ఉంటాం. మనం సర్వసంపూర్ణతలోనికి ఎప్పుడు వస్తామంటే పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాతే. రక్షింపబడిన వారు కూడా వారి జీవితాల్లో చాలా బలహీనతలు కలిగి ఉంటారు. అబ్రహాము కూడా వెళ్ళమన్న ప్రదేశానికి కానానికి వెళ్లకుండా మధ్యలోనే ఆగిపోయాడు. సో ఇలాగా భక్తులైనటువంటి వారు కూడా చాలాసార్లు వారి జీవితాల్లో పడిపోతూ ఉన్నారు. భక్తుడైనటువంటి పౌలు అంటాడు, నేను చేయవలసినవి చేయక నేను చేయరానివి చేయుచున్నాను అంటాడు. కాబట్టి మన జీవితాల్లో మనం నీతిమంతులు అనుకోవడం ఎంత అవివేకం నాకు తెలిసి మరి ఏది ఉండదేమో. మనందరం బలహీనులమే, మనందరం అయోగ్యులమే, మనందరం చాలా విషయాల్లో పడిపోతున్న వారమే. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరు గమనించండి. మనం రెండవదిగా, మనం మూడవదిగా చేసేటువంటి ప్రార్థన పశ్చాత్తాపంతో మనం చేసేటువంటి ప్రార్థన. మనం ఏదైనా పొరపాటు చేసినప్పుడు తండ్రి నేను ఈ పొరపాటు చేశానైనా నన్ను క్షమించయ్యా, నన్ను మార్చుకో అయ్యా, నీ బిడ్డగా నన్ను చేసుకోనైనా, నీతో నేను పోగొట్టుకున్న సహవాసాన్ని తిరిగి నాకు దయచేయనైనా అని ప్రభు దగ్గరికి వస్తే ఆయన తప్పక కృప చూపి ఆదరించి కౌగులించుకొని తన బిడ్డగా ఆయన మనల్ని బలపరుచుకునే దేవుడు. నాలుగవదిగా ముఖ్యంగా మనం గమనిస్తే అడిగేటువంటి ప్రార్థన. మన జీవితాల్లో మనందరికీ అవసరాలు ఉంటాయి, ఆర్థిక అవసరాలు ఉంటాయి, ఆరోగ్య అవసరాలు ఉంటాయి, కుటుంబ అవసరాలు ఉంటాయి కదా, రకరకాల అవసరాలు ఉంటాయి. వాటన్నిటి విషయమై అడిగేటువంటి ప్రార్థన. మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా, నాలుగు రకాల ప్రార్థనలు ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేశాను. ఒకటి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆరాధన ప్రార్థన, రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే కృతజ్ఞతా ప్రార్థన, మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే మనం ఇక్కడ చూసినట్లుగా మనం పశ్చాత్తాపంతో చేసేటువంటి ప్రార్థన, నాలుగవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే అడిగేటువంటి ప్రార్థన. ఇటువంటి అనుభవాలు మీ జీవితాల్లో ఉన్నాయా? ఒకవేళ లేకపోతే ఇక నుంచైనా ఇటువంటి అనుభవాలు మీ జీవితంలో మీరు కలిగి ఉంటారని హృదయపూర్వకంగా దేవుని సేవకుడిగా నేను కోరుతున్నాను. అయితే మనం ఎప్పుడెప్పుడు ప్రార్థన చేయాలి అని ఒకవేళ మనల్ని మనం పరిశీలన చేసుకుని అడిగితే బైబిల్ చెబుతూ ఉంది మనం ఎడతెగక ప్రార్థన చేయాలి. అంటే మన జీవితాల్లో ప్రార్థన అనేది ఏదో అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు ఏదో భోజనానికి ముందు చేసుకునేది కాదు, ఎప్పుడూ మన జీవితంలో ప్రార్థన ఒక అలవాటుగా ఉండాలి. ప్రార్థన ఒక నమ్మకమైనటువంటి ప్రార్థన పరులుగా మనం దేవుని సన్నిధిలో మనం ఎదిగినప్పుడు మనం అనేకమైన విషయాలను జయించడానికి దేవుడు మనకి సహాయం చేస్తాడు. కాబట్టి మన జీవితాల్లో ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైందో మనం ఇప్పటి వరకు చూసాం. అయితే ఇప్పుడు మరి ప్రార్థన ఎలా చేయాలి? చాలామందికి మంచి ప్రార్థనాపరులుగా ఉండాలని ఆశ అయితే ఉంటుంది వారి హృదయంలో, కానీ వారు ప్రార్థనాపరులుగా ఉండలేరు. మరి ప్రార్థనాపరులుగా ఉండాలంటే, మంచి ప్రార్థన యోధులుగా ఉండాలంటే మనం ఏం చేయాలి? రెండు విషయాలు మనం రెండు చోట్ల మనం రెండు విధాలుగా మనం ప్రార్థన నేర్చుకోవచ్చు. ఒకటి
ఇతరులు చక్కగా భక్తులైనటువంటి వారు టీవీల్లో మనం చాలామంది భక్తులు చేసేటువంటి ప్రార్థనలు చూస్తూ ఉంటాం. మనం ఉండే మనం వెళ్ళేటువంటి సంఘాల్లో చాలామంది విశ్వాసులు చక్కటి ప్రార్థన చేస్తూ ఉంటారు. వారి ప్రార్థన మనం వింటూ ఉంటాం. వారు చక్కగా చేస్తున్నటువంటి ప్రార్థన మనం ఆలకించి వారి ద్వారా చక్కటి ప్రార్థన మనం నేర్చుకోవచ్చు. రెండోది, బైబిల్లో చాలామంది భక్తులు చేసినటువంటి ప్రార్థనలు ఉన్నాయి. మీరు బైబిల్లో పౌలు చేసిన ప్రార్థనలు చూస్తారు, పత్రికల్లో పేతురు చేసిన ప్రార్థనలు చూస్తారు, అలాగే యేసు ప్రభువే మనకి నేర్పించినటువంటి ప్రార్థన, శిష్యులు అడిగినప్పుడు యేసు ప్రభువే నేర్పించినటువంటి ప్రార్థన కూడా మనం చూస్తాం. కాబట్టి భక్తులైనటువంటి వారు చేసినటువంటి ప్రార్థన, మనం బైబిల్లో ఉన్నటువంటి భక్తులు చేసినటువంటి ప్రార్థన మనం విన్నప్పుడు వారి ద్వారా కూడా మనం ప్రార్థన నేర్చుకోవచ్చు. ఈ ఇలాగా భక్తులైనటువంటి వారు చేసిన ప్రార్థన, మన సంఘంలో మన తోటి వారు చేసినటువంటి ప్రార్థన మనం విని నేర్చుకోగలిగితే మంచి ప్రార్థన పరులుగా మనం మార్చబడతామని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. అయితే ఎన్ని విధాలుగా మనం ప్రార్థన చేయొచ్చు అని ఆలోచిస్తే 2 లేదా 3 రకాలుగా ప్రార్థనలు మనం చేయొచ్చని బైబిల్ మనకు చెప్తుంది. 1, ఏకాంత ప్రార్థన. నువ్వు తలుపులు వేసుకుని, మత్తయి సువార్త 6:6 మనం చూస్తే, నువ్వు తలుపులు వేసుకొని ఒంటరిగా నీ దేవునితో, రహస్యమందు నిన్ను చూస్తున్నటువంటి నీ తండ్రితో నువ్వు మాట్లాడాలని అక్కడ రాయబడి ఉంది. ఏకాంత ప్రార్థన చాలా ముఖ్యమైనది. నిజమే, చాలాసార్లు మందిరంలో మనం పెట్టే ప్రార్థనలకు వెళ్తాం, అక్కడ అందరితో కలిసి మనం ప్రార్థన చేస్తాం, దేవుని సేవకులతో కలిసి మనం ప్రార్థన చేస్తాం. కానీ ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నిన్ను ఒక సూటి ప్రశ్న అడుగుతాను. వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన నీ జీవితంలో ఉందా? నువ్వు ఏకాంతంగా దేవునితో గడుపుతున్నావా? నువ్వు ఒంటరిగా నీ ప్రభుత్వంతో గడుపుతున్నావా? ఇదిగో ఒక విషయం గమనించండి, మీరు వ్యక్తిగతంగా దేవునితో ఒక సంబంధాన్ని కలిగి ఉండకపోతే మీరు చాలా నష్టపోతారు. మీ జీవితంలో దేవునికి మీరు చాలా దూరస్తులనే అర్థం. దేవుడు ఒంటరిగా నీతో మాట్లాడాలని, నువ్వు ఒంటరిగా ఆయనతో మాట్లాడితే ఆయన వినాలని, ఒంటరిగా నువ్వు ఆయనతో గడపాలని, నీకున్న బాధలు, నీకున్న అవసరాలు నువ్వు దేవునితో చెప్పుకుంటావని దేవుడు ఎల్లప్పుడూ నీ కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. రోజుకి కొద్దిసేపు అయినా ఒంటరిగా నీ తలుపులు వేసుకొని, ఒంటరిగా రహస్యమందు నిన్ను చూస్తున్నటువంటి నీ తండ్రితో నీ విన్నపాలు, నీ బాధలు, నీ శ్రమలు, నీకున్న అక్కర్లు, నీకున్న అవసరాలు నువ్వు చెప్పుకోగలిగితే దేవునితో ఒక చక్కటి బలమైనటువంటి, దృఢమైనటువంటి సంబంధం, సహవాసం నీకు నీ భవిష్యత్తుకు ఏర్పడుతుంది. కాబట్టి ప్రార్థన ఎన్ని విధాలు అంటే, 1, మొట్టమొదటిది ఏకాంత ప్రార్థన. 2వదిగా మనం చూస్తే, మనం కుటుంబంతో కలిసి ప్రార్థన చేసుకోవాలి. నేను నిన్ను ఆ ఇంటి వారిని యెహోవాను సేవిస్తామని యెహోషువ చెప్పినట్లుగా కుటుంబంతో కలిసి మీరు ప్రార్థన చేస్తున్నారా? చాలాసార్లు నాకు టైం లేదని చెప్పి సాకులు చెప్పి ఎవరికి వారు ఒంటరిగా ప్రార్థన చేసుకుంటారు. ఒంటరిగా ప్రార్థన చేయడం ఎంత అవసరమో కుటుంబంగా కలిసి ప్రార్థన చేయడం మనకి అంతే అవసరం. బైబిల్లో నీతిమంతులుగా పిలువబడినటువంటి ఒక కుటుంబం ఉంది, వారే మనం చూస్తాం కదా, జకరియా, ఎలిజబెత్లు వారి కుటుంబం. వారు వారి ప్రార్థనలు దేవుడు నేను విన్నాడని ఆయన చెప్పడం మనం బైబిల్లో చూస్తాం. కాబట్టి మీరు కుటుంబంతో కలిసి చేస్తే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, దేవుడు వింటాడు. మీ కుటుంబ పక్షాన, మీ పక్షాన దేవుడు ఘనమైనటువంటి కార్యాలు చేస్తాడు. ఇద్దరు కలిసి ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామం మందు కూడి ఉంటారో వారి ప్రార్థన నేను ఆలకిస్తానని దేవుడు చెప్పాడు. కాబట్టి ఇఫ్ యు కమ్ టుగెదర్ యాజ్ అ ఫ్యామిలీ అండ్ ప్రే టు హిమ్, మీరందరూ కుటుంబంగా కలిసి వచ్చి దేవునికి మొరపెడితే దేవుడు మీ పక్షమన తన ఘనమైనటువంటి కార్యాలు చేసి మిమ్మల్ని సంతోషపరిచే దేవుడై ఉన్నాడు. 3వదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే సంఘ ప్రార్థన. సంఘ ప్రార్థన ఎంత శక్తివంతమైందో మనకు తెలుసు. పేతురు చెరసాల ఉన్నప్పుడు సంఘం అత్యాశక్తితో చేసిన ప్రార్థనకు చెరసాల పునాదులే కదిలిపోయినట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం. ఈరోజు మీ సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేస్తుందా? చాలా సంఘాలు కేవలం వాక్యానికి మాత్రమే ప్రాముఖ్యతనిస్తాయి. చాలా సంఘాలు కేవలం ప్రార్థనకు మాత్రమే ప్రాముఖ్యతనిస్తాయి. వాక్యాన్ని, ప్రార్థనని సమపాళ్ళలో మనం ముందుకు తీసుకువెళ్తే మనం ఖచ్చితంగా మన సంఘాల ద్వారా గొప్ప గొప్ప కార్యాలు చూడగలం. సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేయాల్సిన రోజులు ఇవి. ఎందుకంటే ప్రతికూలతలు ఉన్నాయి, వ్యతిరేకతలు ఉన్నాయి, తిరుగుబాటులు ఉన్నాయి, మనకి అనేక రీతులుగా చట్టాల ద్వారా అనేక రీతులుగా మనకి నష్టాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో సంఘ ప్రార్థన మరి మీ సంఘాల్లో జరుగుతుందా? ఒకవేళ జరగకపోతే మీ సేవకుల దగ్గరికి వెళ్ళి మాట్లాడండి, పెట్టండి మా కోసం ఒక గ్రూప్ ప్రేయర్ మీటింగ్, మేమందరం కలిసి ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నామని రోషంతో అందరూ కలిసి ప్రార్థన చేయండి. దేవుడు తన ఘనమైనటువంటి కార్యాలు మీ పక్షమున, నా పక్షమున, మనందరి పక్షమున జరిగిస్తాడు. అయితే ఈరోజు నా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, కొన్నిసార్లు దేవుడు మన ప్రార్థన ఆలకించడు. ఎందుకు దేవుడు మన ప్రార్థన ఆలకించడు? ఈరోజు క్లుప్తంగా మనం తెలుసుకునే ప్రయత్నం
చేద్దాం. కొన్నిసార్లు ఎంత మొరపెట్టినా దేవుడు మన ప్రార్థన ఆలకించడు. మనం కొన్నిసార్లు దేవుని సన్నిధిలో మొరపెడతాం, అయ్యా నా కుమార్తె వివాహం జరగాలని. ఎంత మొరపెట్టినా ఆ కుమార్తె వివాహం జరగదు. కొన్నిసార్లు మనం తలపెట్టినటువంటి పని ముగించబడాలని ఎంతో భారంతో ప్రార్థన చేస్తాం, అయినా సరే తలపెట్టినటువంటి పని ఏమాత్రం కూడా ఒక అంగుళం కూడా ముందుకు సాగదు. కొన్నిసార్లు దేవుని సన్నిధిలోకి వచ్చి మనం ఎంత ఏడ్చినా ఎంత కన్నీరు పెట్టుకున్నా ఇల్లు కోసం, ఉద్యోగం కోసం, వ్యాపారం కోసం, ఆత్మీయ ఎదుగుదల కోసం, ఆశీర్వాదం కోసం ఎంతగా దేవుని సన్నిధిలో మొరపెట్టినా కొన్నిసార్లు దేవుని దగ్గర నుండి మనకు సమాధానం రాదు. ఎందుకని? కొన్నిసార్లు దేవుడు ఎంత మొరపెట్టినా మన ప్రార్థన ఆలకించడు. అంటే దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే ఈరోజు నేను చెప్పాలనుకున్నటువంటి కారణం, భక్తుడైనటువంటి దావీదు చక్కటి మాట అంటాడు. కీర్తనల గ్రంథం 66:18 ఇలా రాయబడి ఉంది, నా హృదయములో నేను పాపమును లక్ష్యమును చేసిన ఎడల దేవుడు ప్రభువు నా మనవి వినకపోవును. మళ్ళీ చదువుతున్నాను చూడండి, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. ఒక విషయం గమనిస్తున్నారా? మన హృదయంలో ఒకవేళ పాపం ఉంటే దేవుడు మన ప్రార్థన అంట ఆలకించడట. సరే, ఈరోజు ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మనం ఏ రకమైనటువంటి పాపం చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకించడో కొన్ని విషయాలు ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దానిలో నంబర్ 1, మొట్టమొదటిది, మన జీవితంలో క్షమించే మనసు లేనప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించడు. క్షమించే మనసు ఉందా మీకు? క్షమించే మనసు ఉందా మీకు? మార్కు సువార్త 11:25 ఇలాగ రాయబడి ఉంది, మీరు ఒకని మీద విరోధం ఏమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా వారిని క్షమించుడి. మనం నిలబడి ప్రార్థన చేసే ముందు మనం ఏం చేయాలో తెలుసా? ఎవరి మీదైనా విరోధం ఉంటే, ఎవరి మీదైనా కోపం ఉంటే వారిని క్షమించాలట. ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మనం అనేక అద్భుతాలు పొందుకోలేకపోవడానికి కారణం మన హృదయంలో కోపం, ద్వేషం, కొంతమందితో మాట్లాడడం, కొంతమంది మీద అసూయ పెట్టుకుంటాం, కొంతమంది మీద పగ పెట్టుకుంటాం, వారితో విరోధులు, రక్త సంబంధికులు, తండ్రి రక్త సంబంధికుల విషయంలో మనం కోపంతో ఉంటాం, కొన్నిసార్లు తోబుట్టుల విషయంలో మనం కోపంతో ఉంటాం, తల్లిదండ్రుల విషయంలో కోపంతో ఉంటాం, పిల్లల విషయంలో కోపంతో ఉంటాం. ఈరోజు దేవుని వాక్యం మీకు చెబుతుంది, మీకు క్షమించే మనసు లేనప్పుడు, ఇతరులను మీరు క్షమించే మనసు, ఇతరులను క్షమించే మనసు మీకు లేనప్పుడు, మీరు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడట మీ ప్రార్థన ఆలకించడట. ఒకవేళ నీ ప్రార్థన దేవుడు ఆలకించకపోవడానికి కారణం బహుశా నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చి యథార్థమైనటువంటి మనసుతో క్షమించమని అడగలేకపోతున్నావేమో. రెండవదిగా మనం చూస్తే మార్కు సువార్త, అదే మార్కు సువార్త 11:23-24 మనం చూస్తే, ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగు వాటినెల్లా పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. రెండవదిగా, ఎప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించడో తెలుసా? మనం ఎప్పుడైతే అవిశ్వాసంతో ఉంటామో, మనం మొరపెడతాం కానీ అవిశ్వాసంతో. కానీ అలాంటప్పుడు దేవుడు మన ప్రార్థన ఎలా ఆలకిస్తాడు? దేవుడు మన ప్రార్థన ఎలా చెవియొగ్గుతాడు? దేవుడు మన ప్రార్థన ఎలా నమ్ముతాడు? నువ్వు అడుగుతున్నావు కానీ అపనమ్మకంతో అడుగుతున్నావు, అప్పుడు దేవుడు ఎలాగ నీ పక్షాన తన కార్యం చేస్తాడు? కాబట్టి దేవుని సేవకుడిగా సూటిగా మీతో మాట్లాడుతున్నాను. ఒకవేళ మీరు మొరపెడుతున్నారే కానీ ఇది జరగదేమో, ఇది అవదేమో, ఇది దేవుడు చేయలేడేమో అనేటువంటి అపనమ్మకంతో మీరు దేవుని సన్నిధిలో మొరపెడితే అటువంటి ప్రార్థన కూడా దేవుడు ఆలకించడని మరొకసారి సవినయంగా మీకు దేవుని సేవకుడిగా చెబుతున్నాను. అవిశ్వాసం అనేది దేవుణ్ణి అత్యంత బాధపెట్టే విషయం. మనం దేవునికి మొరపెడుతూ ఉండి కూడా మనం దేవుణ్ణి నమ్మకపోతే అంతకంటే దేవుణ్ణి గాయపరిచే విషయం మరి ఏది ఉండదేమో అని నేను అనుకుంటున్నాను. మీ జీవితంలో మీరు తప్పక విశ్వాసంతో మొరపెట్టే యోధులుగా ఉండాలని దేవుని సేవకుడిగా మిమ్మల్ని కోరుతున్నాను. సో దేవుడికి అవిశ్వాసంతో మొరపెడితే దేవుడు మన ప్రార్థన ఆలకించడు. క్షమించే మనసు లేకపోతే కూడా దేవుడు మన ప్రార్థన ఆలకించడు. మూడవదిగా, సామెతల గ్రంథం 21:13 మనం చూస్తే, దరిద్రుల మొర వెనుక చెవి మూసుకునేవాడు తాను మొరపెట్టినప్పుడు అంగీకరించబడ్డాడు. దరిద్రుల మొర, పేదవారి మొర, దీనుల మొర, అక్కరలో ఉన్నటువంటి వారి మొర, అవసరతలో ఉన్నటువంటి వారి మొర, ఎవరైనా నీ దగ్గరికి వచ్చి నాకు ఈ అవసరం ఉందండి, యథార్థంగా అడుగుతున్నాను, నమ్మకంగా అడుగుతున్నాను, నిజంగా అడుగుతున్నాను, నేను నీ తోటి సేవకుణ్ణే, నీ తోటి విశ్వాసనే, నీ కుటుంబ సభ్యుణ్ణే, నేను ఇంత అవసరతలో నీ దగ్గరికి వచ్చాను, దయతో నాకు సహాయం చేయవా అని నేను అడిగినప్పుడు నువ్వు ఒకవేళట వారి మొర వినకుండా నువ్వు చెవి మూసుకుంటే దేవుడు రేపు
పొద్దున నువ్వు మొరపెట్టినప్పుడు నీ ప్రార్థన ఆలకించడట. ఎంత భయంకరం అండి. ఈరోజు క్రైస్తవులుగా ఉన్నటువంటి మనం నిజంగా నలుగురికి ఉపయోగపడుతున్నామా, నలుగురికి సహాయపడుతున్నామా? ఒకప్పుడు ఇతర దేశాల నుంచి మిషనరీలు మన దేశానికి వచ్చి అనేక హాస్పిటళ్ళు ప్రారంభించారు, అనేక స్కూళ్ళు ప్రారంభించారు, అనేక మంది చదువులేని వారికి చదువులు చెప్పారు. ఈరోజు భారతదేశంలో ఇంతగా విద్య అభివృద్ధి చెందిందంటే, ఇంతగా వైద్యం అభివృద్ధి చెందిందంటే కారణం ఆనాడు మిషనరీలు వారు వారి కొరకు ఏమీ దాల్చుకోకుండా సర్వాన్ని మన భారతదేశం కొరకు ధారపోశారు. విలియం కెరీ లాంటి గొప్ప గొప్ప భక్తులు మీకు తెలుసు కదా, అలాంటి వారు వారు ఎంతగానో దేశం కొరకు సేవ చేశారు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ఓ క్రైస్తవుడా ప్రభు చెప్తున్నటువంటి మాట, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని. నిజంగా నీ పొరుగు వారిని, నీ దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావా? ఈరోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నాలుగవదిగా యెషయా గ్రంథం 59:1-2 మనం చూస్తే మనందరికీ తెలిసినటువంటి మాటే, రక్షింపు నేరకున్నట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకుండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. అయితే మీకును మీ దేవునికి మధ్య మీ దోషములు అడ్డుగా ఉన్నాయని చెప్తున్నాడు. చాలాసార్లు మన దోషాలు దేవునికి మన ప్రార్థనలు వినపడకుండా అవి అడ్డుపడుతున్నాయి. మీకు అర్థమవుతుందా ఈ విషయాన్ని? చాలామంది వారి హృదయాల్లో పాపం పెట్టుకుంటారు, వారి హృదయాలోచనల్లో పాపం పెట్టుకుంటారు. వారి తలంపులు పైకి మంచివారే, పైకి ప్రేమ గలవారే, సమాజంలో మంచి పేరుంటుంది, కానీ వారి హృదయంలో వ్యక్తిగతంగా లోపల భయంకరమైనటువంటి పాపం ఉంటుంది. వారి హృదయంలో పాపం ఉంటేనంట దేవుడు వారి ప్రార్థన ఆలకించడట. నువ్వు పెద్ద పెద్ద మైకులు పెట్టుకొని గట్టిగా మొరపెట్టినా అది కనీసం పరలోకపు ద్వారం దగ్గరికి కూడా వెళ్ళదు. కారణం ఏంటంటే, మీ హృదయంలో, మీ ఆలోచనల్లో, మీ ప్రవర్తనలో పాపం ఇమిడి ఉందేమో ఒకసారి చూసుకో. నువ్వు ప్రార్థన చేస్తున్నా దేవుడు వినకపోవడానికి నాలుగవ ముఖ్యమైనటువంటి కారణం, నీ హృదయంలో పాపం ఉందేమో, నీ క్రియల్లో పాపం ఉందేమో, నీ చూపుల్లో పాపం ఉందేమో, నీ తలంపుల్లో పాపం ఉందేమో, అదే నీ ప్రార్థనలు పరలోక రాజ్యానికి వెళ్లకుండా అడ్డుపడుతున్నాయేమో. ఈ సత్యాన్ని గమనిస్తున్నారు కదూ. అలాగే మరొక మాటను మనం చూడగలిగితే, ఐదవదిగా పేతురు రాసినటువంటి 3:7 మనం ఒక చక్కటి మాట చూస్తాం. అటువలే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారి ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండినట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయమనుంది. దేవుని వాక్యంలో మనం చూస్తున్నటువంటి ఐదవ చక్కటి విషయం, మన ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండినట్లు మనం కట్టుకున్నటువంటి భార్యతో జ్ఞానంగా మనం జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కుటుంబ సభ్యులతో మన ప్రవర్తన సరిగ్గా లేకుండా మనం ప్రభు సన్నిధిలోకి వచ్చి మొరపెడితే ప్రభువు మన ప్రార్థన ఎలా వింటాడు, ప్రభు మన ప్రార్థన ఎలా అంగీకరిస్తాడు? నువ్వు కట్టుకున్న భార్య నువ్వు సరిగ్గా చూడవు, నువ్వు కట్టుకున్న భర్త నువ్వు సరిగ్గా చూడవు, నీ కడుపున పుట్టిన పిల్లల్ని నువ్వు సరిగ్గా చూడవు, వారిని ప్రేమతో చూడవు. అలాంటప్పుడు దేవుడు నీ పక్షాన ఎలాగ గొప్ప కార్యాలు చేస్తాడు? కాబట్టి నీ కుటుంబ సభ్యులతో నీకున్నటువంటి ప్రవర్తన బాగుందా? వారితో నీకున్నటువంటి సంబంధం బాగుందా? వారితో నీకున్నటువంటి సహవాసం బాగుందా? వారితో నీకున్నటువంటి మరి ఆ రిలేషన్షిప్ దేవుడు చూసినప్పుడు దేవుని దృష్టికి నీతిగా కనపడేంత నమ్మకంగా ఉందా? కాబట్టి ఐదవదిగా, మన కుటుంబ సభ్యులతో మనకు సరైన ప్రవర్తన లేకపోతే దేవుడు మన ప్రార్థన ఆలకించడు. ఆరవదిగా మనం చూస్తే, కొంతమంది ప్రార్థన చేస్తారు కానీ వారు తప్పుడు ఉద్దేశాలతో ప్రార్థన చేస్తారు, వారి ఉద్దేశాలు తప్పు. యాకోబు పత్రిక 4:3 చూస్తే, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీయో కలుగుటలేదు. మీరు అడుగుతున్నారు కానీ దురుద్దేశంతో అడుగుతున్నారు. కొంతమంది ఈర్ష్యతో అడుగుతారు, కొంతమంది అసూయతో అడుగుతారు, కొంతమంది ద్వేషంతో అడుగుతారు. వారి హృదయ తలంపులు దేవునికి తెలుసు. నువ్వు ఎలా ఆలోచిస్తున్నావో దేవునికి తెలియదు అనుకుంటున్నావా? నీ తలంపులు ఎలా ఉన్నాయో దేవునికి తెలియదు అనుకుంటున్నావా? నీ నడక ఎలా ఉందో దేవునికి తెలియదు అనుకుంటున్నావా? కొంతమంది నేను మాత్రమే బాగుండాలి, అందరూ నాశనం అయిపోవాలి, అది చాలా తప్పండి. క్రైస్తవుడు అన్నాడు అలా ఆలోచించకూడదు. నీ దురుద్దేశం దేవునికి తెలియదు అనుకుంటున్నావా? నువ్వు దురుద్దేశంతో అడిగినా దేవుడు అటువంటి ఆశలు, అటువంటి కోరికలు తీర్చాడు. దేవుడు నువ్వు యథార్థంగా అడుగు, దేవుడికి ఇస్తాడు. నువ్వు యోగ్యంగా అడుగు, దేవుడికి ఇస్తాడు. నువ్వు తగ్గించుకుని అడుగు, దేవుడికి ఇస్తాడు. నువ్వు వినయంతో అడుగు, దేవుడికి ఇస్తాడు. నువ్వు ప్రయాసతో అడుగు, దేవుడికి ఇస్తాడు. కానీ దురుద్దేశంతో నువ్వు అడిగే ఏ ప్రార్థన కూడా దేవుడు ఆలకించడు. ఆఖరిగా విగ్రహారాధనతో ఎవరైనా మొరపెడితే వారి ప్రార్థన కూడా దేవుడు ఆలకించడట. యెహెజ్కేలు గ్రంథం 14:2-3 మనం చూస్తే, విగ్రహారాధన
మనలో ఉంటే దేవుడు మన ప్రార్థన ఆలకించడు. ఒకవేళ ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నువ్వు నీ హృదయంలో అనుకుంటా ఉండొచ్చు, నేను ఎప్పుడు విగ్రహారాధన చేయలేదే, నేను ఎప్పుడు ఇతర గుళ్ళకి వెళ్ళలేదే, నేను ఎప్పుడు బొమ్మల్ని పూజించలేదే అని అనుకుంటూ ఉండొచ్చు. కానీ చాలామంది జీవితాల్లో రకరకాల విగ్రహాలు ఉంటాయి. డబ్బు అనే విగ్రహం ఉంటుంది కదా, కొంతమందికి బట్టలు అనే విగ్రహం ఉంటుంది, కొంతమందికి అందం అనే విగ్రహం ఉంటుంది, కొంతమందికి భర్త అనే విగ్రహం ఉంటుంది, కొంతమందికి పిల్లలు అనే విగ్రహం ఉంటుంది. దేవుని కంటే నువ్వు దేనినైనా ఎక్కువ ప్రేమిస్తూ ఉంటే దేవుని దృష్టిలో నీ జీవితంలో అదే విగ్రహం. ఒకవేళ అటువంటి విగ్రహాలతో నీ జీవితం ఏమైనా నింపబడిందేమో, దేవుని కంటే దేన్నైనా నువ్వు ఎక్కువ ప్రేమిస్తున్నావేమో, ఈరోజు దానివల్లే దేవుడు నీ ప్రార్థన ఆలకించట్లేదేమో. 10 ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, ఆయన తప్ప ఎవ్వరూ నీకు ఉండకూడదు, ఆయనతో సరిపోయిన వారు, ఆయనతో సమానమైన వారు ఎవరూ నీ జీవితంలో ఉండకూడదు. నీ జీవితంలో ప్రథమమైనటువంటి స్థానం దేవునికి ఇచ్చి అప్పుడు నువ్వు ఆయన అడగగలిగితే అప్పుడు దేవుడు నీ పక్షాన గొప్ప కార్యాలు చేస్తాడు. ఈరోజు దేవుడు మన ప్రార్థన ఆలకించకపోవడానికి కొన్ని విషయాలు నేను మీతో జ్ఞాపకం చేశాను, మళ్ళీ ఒకసారి వాటిని ధ్యానం చేసుకుందామా. నెంబర్ 1, మొట్టమొదటిది, క్షమించే మనసు లేనప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకించడు. అనుమానంతో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన ఆలకించడు. నువ్వు దరిద్రుల మొర వినకుండా చెవి మూసుకుంటే, అవసరతలో ఉన్న వారి విషయంలో నువ్వు కఠినంగా ఉంటే దేవుడు నువ్వు మొర పెట్టినప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకించడు. 4వది, నీ హృదయంలో పాపం ఉన్నప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకించడు. 5వది, నీ కుటుంబ సభ్యులతో నీ ప్రవర్తన సరిగ్గా లేనప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకించడు. 6వది, ముఖ్యమైనది, తప్పుడు ఉద్దేశాలతో మీరు ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన ఆలకించడు. 7వది, నీ హృదయంలో విగ్రహాలు కలిగి ఉన్నప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకించడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రార్థన అనేది గొప్ప ఆశీర్వాదం. దేవునితో మనం మాట్లాడడానికి దేవుడిచ్చే మహా గొప్ప కృప ఈ ప్రార్థన. అటువంటి ప్రార్థనను నిర్లక్ష్యం చేయదు దయచేసి. దేవుడు మెచ్చే రీతిగా, దేవునికి నచ్చే రీతిగా నువ్వు కానీ తప్పక ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీ పట్ల బలమైనటువంటి కార్యాలు చేస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుందామా. ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు తండ్రి ప్రార్థన అనే అంశం గురించి అనేకమైన విషయాలు తెలుసుకోవడానికి నాయనా మీరు మాకు సహాయం చేసినందుకు మీకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండినట్లు మీరే కృప చూపండి. దేవ, ఈ కార్యక్రమాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారో వారందరి ప్రార్థనలు కూడా మీరు అంగీకరించి వారి జీవితాల్లోని ఘనమైనటువంటి కార్యాలు జరిగించండి. ఒకవేళ మా ప్రార్థనలు మీ రాజ్యానికి చేరకుండా అడ్డుపడుతున్నటువంటి పాపం ఏదైనా మా జీవితంలో ఉంటే దాన్ని తీసివేసుకోవడానికి మా అందరికీ మీరు సహాయం చేసి మీ సన్నిధిలో మేము నమ్మకంగా ముందుకు సాగి గొప్ప ప్రార్థనా యోధులుగా మేము ఉండుటకు మీరే మీ కృప చూపి మాకు కరుణతో నింపమని యేసు నామములో అడిగి ప్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.